అదే హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17-19 వచనాలు డాడీ. నానా 17-19 వచనాలు డాడీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17-19 వచనాలు డాడీ. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను, ఎవడు వాగ్దానములో సంతోషం అంగీకరించను, ఇస్సాకు వలనది నీ సంతానము అనబడును అని ఎవనితో చెప్పబడును? అబ్రహాం మృతులకు సైతము లేపుట దేవుడు శక్తిమంతుడు ఇచ్చిన వాడై తన ఏక కుమారుడు అర్పించి ఉపమాన రూపకముగా తన మృతుల్లో నుండి మరలా పొందెను. చెప్పునైనా డాడీ చెప్పు. అబ్రహాం గారు ఇస్సాకుని బలిగా అర్పించినట్టుగా రాయబడింది కదా డాడీ? అవును. అంటే అక్కడ పొట్టేళ్ళని అర్పించినారు కదా డాడీ ప్రారంభంలో? అవును అవును. అర్పించకుండా అర్పించడం దేవుడు ఎందుకు రాయించాడని సందేహం నీకు డాడీ? డాడీ అర్పించకుండా తన కొడుకును అర్పించకుండా దేవునికి అర్పించకుండా తన కుమారుణ్ణి అర్పించాడు. పొట్టేళ్ళని కదా అర్పించాడు, ఇస్సాకును అర్పించాడని దేవుడు ఎందుకు ఒప్పుకున్నాడు? అదేనని నీ సందేహం డాడీ? ఆ సైడ్ రీసౌండ్ ఎక్కువ ఉంది డాడీ. అది కాదు నాన్న, మరి మరి వీరు నీకు ఎలా చెప్పంటావు? నాది క్లియర్ క్లారిటీ ఉంది ఇక్కడ డాడీ. ఇప్పుడు బాగా విను. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టాడా? పెట్టాడు డాడీ. కత్తిత్తాడా? చంపడానికా దక్కించుకోవడానికా డాడీ? చంపడానికా, లేకపోతే తన కొడుకుని బలి నుంచి తప్పించటానికా? సరి వినపడలేదు. అబ్రహాం కత్తిత్తాడా? కత్తి కిందకి దిగిపోతే ఏమవుద్ది? కత్తి కిందకి దిగితే ఏమవుతుంది? కత్తి ఇస్సాకు మీదకి దిగితే ఏమవుతుంది? తలకాయ మీదకి దిగితే ఏమవుతుంది? చనిపోతాడు. తల దిగిపోద్దని చెప్పు, చచ్చిపోతాడులే. అర్థమైంది ఇప్పుడు నీకు? ఇక్కడ చాలా జాగ్రత్త, సున్నితమైన సమాధానం చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ ఆన్సర్ చెప్తాను ఇప్పుడు నీకు. వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అడిగావు. మత్తయి రాసిన సువార్త, అప్పుడు నువ్వు బైబిల్ తీ. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము, అక్కడ ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆ స్త్రీతో వ్యభిచరించు వాడగును అని బైబిల్ అక్కడ ఉందా లేదా? 5వ అధ్యాయం 27వ వచనం తి. 5వ అధ్యాయం 27వ వచనం మత్తయి సువార్త. బాగా వినాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయమందు వ్యభిచరించుచున్నాడు అని రాశాడా లేదా? అంటే మెంటల్ గా కరెక్ట్ అయిపోయాడా లేదా? మానసికంగా కమిట్ అయ్యాడా లేదా? ఈ రోజు అర్థమైపోయింది నీకు డాడీ. ఇక్కడ అబ్రహాం గారు అలా విశ్వసించడానికి ముందు ఎవరినైనా మృతులను సైతం లేపు అన్నాడు కదా డాడీ? విశ్వాసము లేని ఆ కాలంలోనే తండ్రిని నమ్మిన మహావీరుడు ఆయన, అందుకే విశ్వాసులకు తండ్రి ఆయన. మృతులను సైతము లేపుటకు సమర్థుడని, దేవుడు సమర్థుడు శక్తిమంతుడని అబ్రహాం గారు విశ్వసించారు కదా? నమ్మాడు. అంతకు ముందు దేవుడు ఎవరైనా మృతులతో లేపినట్టుగా ఉంది డాడీ అబ్రహాం? అదంతా మనకి ఎందుకునైనా, అంతకు ముందు సంగతి అనుకో. అంతకు ముందు ఎవరినైనా నమ్మితే నమ్మాడంటే కాపీస్ట్ అయిపోతాడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అన్నాడంటే అతనికి ముందు అలాంటి వాడు ఎవడు లేడని అర్థం. ఓకేనా? మళ్ళా చెప్తున్నాను మీకు, కమిట్మెంట్ ఈజ్ వెరీ 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 బ్యాడ్. మళ్ళీ చెప్తున్నాను, ఇస్తానన్న తర్వాత ఇవ్వలేనివాడు శాపగ్రస్తుడు అయిపోతాడు. దేవునికి ఇద్దాం అనుకో, నువ్వు మానేసావు అనుకో, నువ్వు దేవుడిని మోసం చేసినట్టే, కమిట్ అయిపోయావు. ఎందుకంటే తప్పు, ఒక స్త్రీని అలా చూసావంటే నేను వ్యభిచరిస్తున్నావు అన్నప్పుడు, ఇంత దేవుడికి ఇచ్చేయాలి, ఇంత దేవుని కొరకు చేయాలి అనుకున్న తర్వాత నువ్వు పని చేయలేదనుకో, నువ్వు అది నరస్తురు సుమా, మర్చిపోకూడదు. ఇది ప్రపంచంలో మొట్టమొదటి విప్పిన వ్యక్తిని నేనే, ప్రపంచంలో మొట్టమొదటిగా విప్పిన వ్యక్తిని నేనే దీన్ని. నీ మనస్సు సిద్ధమైపోయింది, నీ మనస్సు సిద్ధమైపోయింది. నువ్వు ఫిజికల్గా ఫెయిల్ అయిపోయావు, మెంటల్గా ప్రిపేర్ అయిపోయావు, మెంటల్గా కమిట్ అయిపోయావు, మెంటల్గా చేసేసావు. ఫిజికల్గా నువ్వు ఇస్తావా ఇవ్వవా అది నీ మీద పడుతుంది.
కనుక మెంటల్గా ఒప్పేసుకున్నాడు అబ్రహాము కొడుకుని, కొడుకుని చంపాడనిక కత్తెత్తాడు, అక్కడ గొర్రెపిల్ల ఉంటుంది, పొదల్లో తలచి కొడిపోయి ఉంటుంది అని అనుకోకూడదు. ఆయన అలాగా అనుకుని ఎక్కలేదు. తన కొడుకుని తీసుకెళ్ళాడు, కాళ్ళు చేతులు కట్టేశాడు, బలిపీట మీద పడుకోబెట్టాడు, మంట మరి కత్తెత్తాడు పైకి. అప్పుడు ఆగన్నాడు, అంటే నువ్వు ప్రిపేర్ అయిపోయావు అయ్యా, నీ కొడుకుని అవ్వడానికి ప్రిపేర్ అయిపోయావు, ఐఎమ్ వెరీ హ్యాపీ, అదిగో గొర్రెపిల్ల తెచ్చుకో అన్నాడు. అదనమాట, అది నమ్మకం. నీ నమ్మకం దేవుని ఏళ్ళు ఎలా ఉంది? ఇస్తే నమ్ముతావా? నువ్వు ఇచ్చింది చేయవా? మాట ఇచ్చింది నెరవేర్చవా? యేసుప్రభు సముద్రం మీద ఉన్నారు. ప్రభు నన్ను రమ్మంటావా అని పేతురాడు. అమ్మ బాబాబాబ అనలేదు ఆయన, రా అన్నాడు, రా అన్నాడు. అయితే నువ్వు పైకి చూడాలి. పేతురు గారు దిగుతూ అల్ల చూశాడు. ఏంటి నీటిలో చేపలు పట్టుకునేవాడు బోటు మీద వెళ్ళి కిలోమీటర్ల దూరం వెళ్ళి, ఇలాంటి వాడికి నీరెట్టి భయం అంటే వాడని నమ్ముతాడు? ఈతరాన్ని మనం భయపడాలి, కానీ నీరంటే మనం భయపడాలి. పేతురు వాళ్ళు ఎవరు చేపలు పట్టుకునే జాలర్ల వాళ్ళు, వాళ్ళకి నీరంటే భయం పెట్టాడు. బాబు 20-30 కిలోమీటర్లు వెళ్ళిపోతారు లోపలికి, రాత్రంతా వల వేస్తారు వాళ్ళు, తెల్లారేసరికి నావలు వచ్చేస్తాయి ఒడ్డుకి మంచి చేపలతో. అలాంటి పేతురు సముద్రాన్ని, గరళీ సముద్రాన్ని చూసి జడిసిపోగానే, నువ్వు నా దగ్గరకు వస్తానని కమిట్ అయ్యావు కదా, నేను అదే అడుగుతాను పేతురుని అయితే, నువ్వు నా దగ్గరకు వస్తానని కమిట్ అయ్యావు కదా, కిందకిందకు చూసావురా, పైకి చూడవు అనాలి. మహానుభావుడు ఆయన, శాంతి, ఆయన శాంతి అండి. ఆయనది ఎందుకు చాలా మంచోడు మా అన్నయ్య, నాకే పిచ్చి కోపం అండి బాబు. ఒక మాట ఏదైనా తేడాగా అడిగితే కోపం చేస్తుంటుంది నాకు, ఎందుకంటే ఇంతకాలం పనికిరాని జ్ఞానం చదువుకుని దరిద్రులకి ఎంత జ్ఞానం చెప్పినా వాడు బురకెక్కటం లేదు. కనుక రమ్మన్నాడు, వచ్చాడు అంతే. లాజరు సమాధరికి వెళ్తా పదండి అన్నాడు. పాపం మళ్ళీ యేసుప్రభు ఎంత ప్రేమించాడో లాజర్ని సమాధరికి వెళ్తున్నాడు చూడడానికి అనుకో. దరిద్రులు మళ్ళీ సమాధుల పండుగ చేసుకుని ఎదవరు వీళ్ళంతా, ఈ సమాధుల పండుగ చూసుకునే విధవలకు ఎక్కడికి ఎందుకు వెళ్తారు సమాధి ధరికి? సత్య ఆడితే దినవరం భోజనం ఎప్పుడైనా నీడు అడుగుతాడు. అలాంటి రకం వీళ్ళంతా. ఆయన కన్నీళ్లు కార్చాడని ఉంటుందండి ఆ 11వ అధ్యాయం చదివితే అద్భుతం అండి. యోహాన సువార్తలో ఎందుకు కన్నీళ్లు కార్చాడని ఆడనుకుంటున్నారు వల్ల, పాపం లాజర్ని ఎంత ప్రేమించాడో అనుకున్నారట వాళ్ళు. కానీ ఆయన ఏడ్చింది లాజర్ గురించి కాదు, ఈ చుట్టూ ఉన్న దరిద్రులు ఆయన నమ్మకుండా ఉన్నారండి, అదేంటి ఆయన బాధ అంతా. ఏమండి వాళ్ళ నమ్మకం లేకపోవడం వల్ల ఏడ్చాడు, కానీ ఇటు లాజర్ని పిల్లడం పెద్ద పని ఆయనకి, లాజరు బయటకు రాలేడు అంతే. అది చాలా కష్టమండి, హృదయాన్నైనా మార్చడం చాలా కష్టమండి, హృదయాన్ని మార్చడం చాలా కష్టమండి, చచ్చిపోయిన వాళ్ళు లేపటం ఆయనకి చాలా సులువు అండి. ఈరోజు అదే చెప్తున్నాను, సమాధుల్లో స్వస్థతలు ఉన్నాయని శవాన్ని లేపేశారని చెప్పుకోకరా కొండకోర్. అన్నిటికంటే గొప్ప వరం ఏంటంటే, నీవు చెప్పే దేవుని మాట ప్రతి ఒక్కడు విని మారాలి. అది చావును లేపిన దానికంటే గొప్పది. అన్ని వరాల కంటే పెద్ద వరం ఉందట నేను. అందుకే ప్రపంచంలో నాకున్న వరం ఎవరికి లేదండి. నేను మాట్లాడితే వేలక వేల మారిపోవాలి, లక్షల లక్షల మారు మనసు పొందాలి. అదండి మార్పు అంటే, నువ్వు మాట్లాడితే పాషాణ గుండెలం మారిపోవాలి, నువ్వు మాట్లాడితే శవాలు రావటం పెద్ద పని కాదు అది. కనుక కమిటవు, నువ్వు కమిట్ అయిపోయావా? జరిగిపోయినట్టే అన్నాడు దేవుడు. ఒక వ్యభిచారం చూసి మాపు చూపుతో నీ హృదయంలో తెచ్చుకొని వ్యభిచారం చేస్తావు అంటున్నాడు అక్కడ 5వ అధ్యాయం 28వ మత్తయి సువార్తలో. అదే నీ కమిట్మెంటు.